హాయ్ హాయ్ బ్రో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా ఆ చూస్తున్నా సో ఎలా ఉంది షో ఓకే బాగుంది అంటే ఇప్పుడు మనకి కొట్లాటలు బాగా అవుతున్నాయి కదా సో ఉల్టా పల్టాలో మరి ఎలా అనిపిస్తుంది ఉల్టా పల్టాలు అనిపిస్తుందా ఆ అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఉల్టా పల్టా అంటే చూస్తున్నా కదా ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నా ఓకే సో లాస్ట్ సీజన్ లో కిరణ్ రాత్ర ఎలిమినేట్ అయ్యింది కదా అవును సో ఈ లాస్ట్ వీక్ లో సో ఈ వీక్ ఎలిమినేషన్ ఉంది ఎల్లుండి సండే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా శోభా శెట్టి అవుతారు అనుకుంటున్నా ఎందుకంటే కొంచెం ఓవర్ యాక్టింగ్ ఉంది లైక్ వాట్ ఎవర్ వేరే వాళ్ళతో మాట్లాడే పద్ధతి నచ్చట్లేదు నాకు అంటే లైక్ చిన్న దానికి బాగా రియాక్ట్ అవుతుంది ఓకే సో మొన్న శివాజీ సార్తో మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చలేదు అంటే మ్యానరిజం అయినా కానీ ఒక ఎల్డర్కి లైక్ మన ఇంట్లో వాళ్ళే అనుకో హౌస్ మేట్స్ అనుకో పెద్దవాళ్ళతో అది వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చలేదు గౌతమ్ కృష్ణకి అలాగే ఎవరికి జరిగిన గొడవలు ఎవరు కరెక్ట్ అంటారు వాట్ ఎవర్ తను ఒక నేను బిగ్ బాస్ చూస్తుంటే ఊరికే రాలేదు బాడీ శివాజీ మాస్టర్తో మాట్లాడుతుంటే నా 15 ఇయర్స్ హార్డ్ వర్క్ అన్నాడు సో 15 ఇయర్స్ హార్డ్ వర్క్లో హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది కదా సో ఆ వర్డ్ యూజ్ చేయడం కరెక్ట్ కాదేమో మరి ఆ రీజన్ మనకు స్టెరాయిడ్ తీసుకోవడం అనేది మేబీ రాంగ్ అందుకే అలా రియాక్ట్ ఇప్పటి వరకు చూసిన దానిలలో మనం తను ఎప్పుడు అంతలా లైక్ అరవడం కానీ అంత రియాక్ట్ కాలే ఎవరు ఎప్పుడు రియాక్ట్ కాలే అంతలా చిన్న విషయానికి సో అది పర్సనలే తీసుకోవచ్చు ఎందుకంటే తన కెరియర్ తన లైఫ్ కదా బాడీ బిల్డింగ్ అండ్ వాట్ ఎవర్ మోడల్ కావాలంటే సో హార్డ్ వర్క్ చేయకపోతే రాదు అది మనకు తెలుసు కదా జనరల్గా బాయ్స్ ఊరికే వస్తుంది బాడీ సో ఆ వాటి తీసుకోలేక మేబీ అట్లా రియాక్ట్ అయి ఉండొచ్చు పల్లవి ప్రశాంత్ నాకైతే జెన్యున్ అని అనిపిస్తుంది వాట్ ఎవర్ వెళ్ళని కానీ ఎన్ని వే యూజ్ చేసిండో తెలియదు రిక్వెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ పర్సనల్ ఒక సెలబ్రిటీ లెవెల్ దాకా వెళ్ళిండంటే హార్డ్ వర్క్ లేకుండా నన్ను నేను మనల్ని అయితే తీసుకోరు కదా అని ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఆడికి వెళ్ళలే సో ఫ్లట్టింగ్ అది అనేసి ట్రోల్ చేస్తున్నారు బట్ ఇప్పుడు సడన్గా ఒక అమ్మాయి వచ్చి మాట్లాడితే ఏ అబ్బాయి అయినా మాట్లాడతాడు సో అది మన కెమెరా ముందు కనిపించేసరికి మనకు నచ్చట్లేదు మనకు డైరెక్ట్ ఎవరైనా వచ్చి మాట్లాడితే మనం మాట్లాడతాం కదా మొత్తం అమ్మాయి ధ్యాసంలో ఉండు కదా అంటే ధ్యాసలో ఉన్నాడు అంటే ఇప్పుడు నీతో మాట్లాడితే మాట్లాడారు అబ్బాయి వేరేతోనే మాట్లాడతాడు కదా అమ్మాయితోనే ఉండు కదా ఆమె అట్లా చాలా మంది ఆమె అమ్మాయితోనే కనబడుతుండో వేరే హౌస్మేట్స్ తో మాట్లాడినాడు అది వాస్తవమే అమ్మాయి రమ్మంటే రమ్మంటే మాట్లాడమ బ్రో బిగ్ బాస్ మొత్తం అమ్మాయేనా ఇంకా అలా లేదు కదా సడన్ గా ఆమె ప్లేట్ ఒక ఫ్రెండ్ లాగా తను నువ్వు లవ్ చేస్తున్నావా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి ఆమె డైరెక్ట్ నీ హార్ట్ ఏం కొట్టుకుంటుంది అంటే డైరెక్ట్ అన్నాడు రితికా రితికా పాటగా పెట్టుకోవచ్చు కదా మొత్తం అమ్మాయితోనే ఉంటుందా అంటున్నారు ఆడియన్స్ నాట్ లైక్ దట్ మనం చూసే వే ఆఫ్ ఉంటది బ్రో నాకైతే అరే ఒకడు 1/5 బ్రో ఒక టాపిక్ అయ్యేని కానీ నాకైతే అతను జెన్యున్ అనిపిస్తుండు బ్రో అంటే లైక్ మనకు తెలియక ఇప్పుడు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సడన్ గా తన వర్క్ ఏంటి తన లైక్ అగ్రికల్చర్ ఆ వర్క్ లో ఉండి ఇన్ని డేస్ ఆ వర్క్ లో ఉండి సడన్ గా కొత్త ప్రపంచం అనేక వాట్ ఎవర్ సెలబ్రిటీలు ఇలా ఉంటారు ఏంటి తెలియక ఆ మూమెంట్ లో అట్లా మాట్లాడొచ్చు తెలియదు కదా కొత్తగా ఆ ఫీలింగ్ తో మాట్లాడిండు నిజంగానే టార్గెట్ చేసి మేబీ అందరూ తనకే ఓట్స్ వస్తున్నాయి తనకే కొంచెం సపోర్ట్ తన వే ఆఫ్ లైక్ ప్లే చేసిండు కదా తనతో ఫైట్ జరిగింది కదా స్ట్రాంగ్ అనిపించి కొంచెం వాళ్ళు ఆ ఇంటెన్షన్ లో ఆల్రెడీ మనకు బాల్కనీ ఆర్ బాత్రూమ్ పార్ట్ ఆ ఏరియాలో వాళ్ళు డిసైడ్ అయినారు అందరం కలిసి ప్లాన్ చేద్దామని దాని గురించి మనం చెప్పలేంలే కానీ పల్లవి ప్రశాంత్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు సపోర్ట్ అంటే మెయిన్ సపోర్ట్ చేయడం పల్లవి ప్రశాంత్ చేస్తాం ఎందుకంటే యాక్టర్స్ తో పాటు పోటీ చేసుకుంటూ అతని యాటిట్యూడ్ కానీ మంచి కంటెంట్ ఇవ్వాలని ముందుకు వస్తున్నాడు కాబట్టి పల్లవి ప్రశాంత్ ఒక రైతు అనే సింపతితో హౌస్ లోకి వెళ్ళి పులిహార కలుపుతున్నాడు వీడు వేస్ట్ అని కొంతమంది అయితే అంటున్నారు వాళ్ళకి మీ వర్షన్ లో ఏం చెప్తారు పులిహోర అనేది ఏం లేదు ఇప్పుడు రైతు పులిహోర కలుపుతున్నాడు అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు అందరు కలుపుతారు ఒక అమ్మాయి నచ్చిందంటే అందరు పోతారు కదా రైతు పోవద్దు అని ఏమన్నా ఉందా అంటే ఆడుకోయి రైతు వరి నాటాలా ఏంది కరేడు వేయలేడు కదా బిగ్ బా అదేమంటారు అన్నపూర్ణ స్టూడియో మొత్తం ఇస్తే ఏమైనా పట్టణం వండిస్తాడు ఆ పంట వండిస్తాడు మనం కూడా రైతు బాగానే వండించిన హైదరాబాద్ వండించిన అనేది ఒకటి ఉంటది జూబ్లీస్ రోడ్ నా ఓకే బాగానే ఉంది సెట్ ఏమైంది మేము వెళ్ళలే కానీ సెట్ లోపలికి చూస్తున్నాం కదా ఓకే బాగానే ఉంది నాగార్జునగారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు మన ఏజ్ పెరుగుతుంది కానీ ఆయన తగ్గుతున్నట్లే అప్పుడప్పుడు నాకు సార్ సెనోరిటా అని ఒక ఆమె పిలుస్తుంటారు ఎలా ఉంది అరే నేను చూడలేదు సెనోరిటా ఎవరు ఈ సీజన్ ఎవరు విన్నర్ అవుతే బాగుంటదని మీరు అనుకుంటారు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి విన్నర్ అయ్యండి అనుకో మనం చాలా అంటే ఇంత కష్టపడి పోయాడు కాబట్టి అతను విన్ అయ్యిందంటే
ఆల్మోస్ట్ దేశం పట్ల మంచి గర్వకారణం. పాలిటిక్సా? ఇప్పుడు మనం జెన్యున్ ఉండి మన ఆట బాగుండి జనాలకు నచ్చితే కెమెరా ముందు ఉంది కాబట్టి ఎవరేం చేస్తారు, ఎన్ని పాలిటిక్స్ చేస్తే జనాలకు తెలుస్తాయి. జనాల్లో గెలిచింది ఆల్రెడీ పల్లవి ప్రశాంత్. జరగని బ్రో, కానీ బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి జెన్యున్ ఆడిండు, ఇస్ అ విన్నర్. ఇప్పుడు విన్ అయినట్లే అతను, బిగ్ బాస్ కోవడం విన్నింగ్ కోసం కాదు, అందులో కోవడమే అతను విన్నింగ్ గోల్ గా రీచ్ అయ్యాడు. అవమానించి అంటే అవమానం ఎట్లయితుంది? మీరు ఇన్ని ఇన్నేళ్ళు బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూసా. ఎలా ఉంది? బాగా ఉంది. ఎందుకని? ఎందుకంటే అది ఒక్క వ్యక్తిని అందరు కలిపేసి టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. సో నిజంగానే అమర్దీప్ అన్నది కరెక్టే అంటారా? రైతు ఒక్కడితే కష్టం కాదు అని అమర్దీప్ తోటి? తప్పు తప్పు. ఎందుకంటే ముందుగా అమ్మాయి గురించి చెప్తా. అమ్మాయి నువ్వు కూడా అమ్మాయివే, నువ్వు నా చెల్లి లాంటి దాన్ని నువ్వు ఫీల్ గా మాకు. ఎందుకంటే మనం నిజాలు చెప్పుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో. అందు గురించి ఆమె నిజంగా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా నేను గెలవాలి అని ఆడితే పర్వాలేదు, కానీ అమ్మాయి మనోడికి ఒక రైతు బిడ్డకి ఇక అక్కడ జరిగే బిగ్ బాస్ లో జరిగేది ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది వేరే, ఇప్పుడు జరిగింది వేరే. ఇప్పుడు కేవలం సెలబ్రిటీస్ సాధారణ వ్యక్తి రైతు బిడ్డ హీరోలు హీరోయిన్లు కామెడియన్లు అట్లా జరుగుతుంది. ఒక కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది కేవలం సెలబ్రిటీలకే పరిమితమా? సాధారణమైన కామన్ మ్యాన్ కు ఒక నిమిషం, కామన్ మ్యాన్ కు అవకాశం ఉందా లేదా? లేకపోతే బిగ్ బాస్ లో ఎందుకు తీసుకున్నారు? తీసుకున్న తర్వాత పాపం వాడిని ఒక్కడిని టార్గెట్ చేసి ఎందుకు ఏదిస్తున్నారు? అది కరెక్ట్ కాదు కదా. పాపం వాడు అమాయకుడు, ఒక రైతు బిడ్డ, వానికి ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది మేడం. అరే అరే ఎవడన్నా తప్పు చేస్తే వానికి ఉరి శిక్ష పడితే అరే నాయన నీకు నీకు నెల రోజుల తర్వాత నిన్ను ఉరి తీస్తాము, నీ ఆఖరి కోరిక చెప్పురా తీరుస్తామని చెప్తారు. వాడు ఏదో ఊరి తీసే ముందుగా ఒక కోరిక చెప్తాడు, ఆ కోరిక తీరుస్తారు 100%. వాడు ఏ కోరిక కోరినా కానీ మన భారత రాజ్యాంగం ప్రకారము ఆ కోరిక తీరుస్తారు. ఆఖరి కోరిక మనను కూడా బిగ్ బాస్ లో పోవాలనేది ఒక కోరిక ఉన్నది, పోయాడు తప్ప. అయితే మనోనికి అనేక రకాల ఫాలోయింగ్ ఉన్నది, ఎందుకంటే మనోడు కింది స్థాయి నుంచి బిగ్ బాస్ లో పోయాడు. వాళ్ళంతా మినిమం బీటెక్ అంటున్నారు, ఆటలో లేరు, బీటెక్ ఆటలో లేరు. ఈయన టార్గెట్ చేయడంలో బీటెక్ ఉన్నారు, కానీ అది వేస్ట్. ఆమె మనోడు సోఫాలో కూర్చుంటే ఆ అమ్మాయి వచ్చేసి రాది కట, ఆమె వచ్చేసి సోఫాలో కూర్చొని ఆ అమ్మ వాడిని బోకి నీ గుండె ఎవరికి ఇస్తావు, నీకు అది అదెవరికి ఇస్తావు ఇదెవరికి ఇస్తావు అని చెప్పేసి లవ్ చేసినట్టుగా నాటకాలు ఆడి బిగ్ బాస్ ఒకసారి వాని ప్రశాంత్ గారి గుండె ఏమంటుందంటే రాధికా రాధికా అని కొట్టుకుంటుందంట. నువ్వు అన్ని దొంగ నాటకాలు ఆడి లాస్ట్కి వస్తారులే వాణ్ణి బదనాం చేసింది, వాణ్ణి బ్లేమ్ చేస్తుంది. అదే పల్లవ ప్రశాంత్గా నువ్వు ఎంతో కష్టపడి బిగ్ బాస్ లో పోయినావు, పోయినాను పోయినావు సంతోషం శుభాకాంక్షలు. నువ్వు బిగ్ బాస్ 7 గెలిచిరా లేకపోతే దానికి కడుపు చేసిరా, ఎందుకంటే 100% వాడిని బదనాం చేస్తానికి ఆ అమ్మాయి ఒకటి. ఇంకొక ఆయన దీపట, ఆ దీప ఏమంటున్నాడంటే అరే నీకు రైతులకే ఉన్నాయా కష్టాలు, బీటెక్ వాళ్ళ కష్టాలు తెలుసా అని అన్నాడు కదా. వానికి వాడు రైతు బిడ్డ, వాడు కింది స్థాయిడు, వాడు రైతు బిడ్డ, వానికి రైతులే తెలుసు, బీటెక్ వాళ్ళ గురించి తెలియదు, వాళ్ళ బాధలు తెలియదు, వాళ్ళ కష్టాలు తెలుసు. వీడికి తెలుసు కదా బీటెక్ వాని బాధలు, వీళ్ళకి తెలుసు కదా. తెలిసి ఏం మీకునవు? ఎంతమంది బీటెక్ వాళ్ళ కన్నీళ్ళు తుడిచినావు, ఎంతమంది బీటెక్ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించినావు, ఎంతమంది బీటెక్ వాళ్ళకి ఉపాధి కల్పించినావు, ఎంతమంది బీటెక్ వాళ్ళకి హెల్ప్ చేసినావు అనేది నాకు వచ్చాను. నువ్వు వాడికి తెలియదు, నీకు తెలుసు కదా వాడు బీటెక్ వాళ్ళ కష్టాలు తెలుసు అని బండగుద్దినావు కదా, నీకు తెలిసి నువ్వేమి ఎక్కినావు? అంతే కదా మేడం. అది ఇంకొకటి ఏంటంటే వాడు నాన్న వేసిన అంట, నాన్న వేసిన అన్న ఇంటినవా? ఓ అన్న నువ్వు డిగ్రీ చేసావా? అయితే నన్ను ఫాలోగా, ఓకే నన్ను ఫాలోగా. ఆడోడు నాన్న వేసినంట, వాని పని వాడు చేసుకుంటా వీడు వచ్చేసి పుల్ల పెట్టాడు. అసలు వాడోడో కూడా తెలియదు, టోల్ అవుతుంటే చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళు బయట తీస్తున్నారు, ఇలా అంతా చెత్త నా కొడుకులు అందరు బయట తీస్తున్నారు, మీకు చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే
ఆయన ఏమంటున్నాడంటే నా అన్వేషణ అంట అరే వాడు పల్లవ ప్రశాంత్ గాడు రైతు పేరు చెప్పుకొని బిగ్ బస్ లో పోయి అమ్మాయి తోటి పుల్లవర కలుపుతున్నారా అని చెప్పేసి ఒక కామెంట్ చేసిండు, దాన్ని వైరల్ చేస్తున్నారు, వాడిని బదనాం చేస్తున్నారు. మరి వీడేం చేస్తున్నాడు అంటే దేశం దేశం తిరుగుతున్నాడు, ఆయనకి నచ్చిన అమ్మాయిని పట్టుకుంటున్నాడు, ఓయలకు తీసుకుపోతున్నాడు, బాగా దెబ్బేసి పంపిస్తున్నాడు. మరి ఈయన చేసేదండి, ఈయన చేసేదండి, మరి ఈయన సంసారం అయితే వాడు లంజాను అనొచ్చు, మరి నువ్వు పచ్చి లంజావు కదా, ఒకరిని బదనాం చేయడం అది కరెక్ట్ కాదు అన్నా కదా భయ్య. అది అందుగురించి ఎవరు ఎంత బ్లేమ్ చేసినా, ఎవరు ఎంత బదనాం చేసినా, ఎవరు ఏమైనా కానీ పల్లవ ప్రశాంత్ గారిని వెంటిగా కూడా బీకలేరు. ఖచ్చితంగా బిగ్ బాస్ 7 గెలుస్తాడు, గెలిచి తీరాలి, ప్రజలందరూ సహకరించాలి, సపోర్ట్ చేయాలి. సెలబ్రిటీలకు కామన్ మ్యాన్కు జరిగే పోటీ ఇది, అందుగురించి తప్పకుండా మనల్ని ఓటేయండి, గెలిపించండి. బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూసినా అంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్ ఉరుకొత్తనాయి రీల్స్, వాళ్ళకి ఏడా పని లేదు. ఊ అంటే బిగ్ బాస్, బిగ్ బాస్, ఇంకొకటి వస్తాడు బిగ్ బాస్ 7 పోతా అంటే ఇంకొకటి వస్తాడు బిగ్ బాస్ 8 అంటాడు, వాళ్ళకి ఏడా పని లేదు, వేరే షోలే లేవా? ఊ అంటే బిగ్ బాస్ ఏనా? వాళ్ళకి ఊ అంటే బిగ్ బాస్ అన్నా, నేను మళ్ళీ వచ్చిన అన్నా, బిగ్ బాస్ పోతా అన్నా, అన్నా నాగార్జున సార్ చేసేదాకా వీడియోలు షేర్ చేయండి అన్నా, అన్నా నేను మీ పల్లవి ప్రశాంత్ అన్నా, మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. ఇది ఎందుకు వీడియోలు చేసేది? పోవాలి, అన్నపూర్ణ స్టూడియో పోవాలి, ఆడిషన్స్ ఉండే ఆడిషన్ చేయాలి, పోవాలి, ఆయన సాధించాలి. అంటే రైతుల బిడ్డ అన్నా, ఇగో మేము పొలంలో పని చేస్తున్నామన్నా, మా బాబు వచ్చిందన్నా, ఇగో అన్నం తెచ్చిన అన్న, అవన్నీ వీడియోలు రీల్ చేస్తాడు, ఫేమస్ అవ్వాలని చేసిండు. పిచ్చి మేము రైతులందరూ పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ సపోర్ట్ చేసిండు రైతు బిడ్డ అన్నటితో నమ్ముకొని బిగ్ బాస్ పోయిండు. ఇప్పుడు పులిహోర కలుపుతాడు, పులిహోర కలుపుతాడు, నిమ్మకాయ పిండటో లేరాడా, అదే చెప్తాడు. ఏం లేదు, రద్దీ కూడా చేసింది, ఆమె కూడా దొరకలేరు కావచ్చు, వీడే దొరికిండు కావచ్చు. ఆమె ఏం చెప్తుంది మరి, బాలే మళ్ళీ విడిపోయిండుగా, వీడియో లేపుకొని పోయేటాడు. ఇప్పుడు ప్రిన్సి ఎవరితో పులివేరు కలుగుతుంది రద్దీ, నేను ఎక్కువ చూడనన్నా. ఒక్క పల్లవి ప్రశాంత్ అంటే రీల్స్ వస్తున్నాయి కదా, దాని గురించి చెప్పిన అంతే. ఆయన పోయిండు సాధించిండు, మళ్ళీ బయటకు వస్తాడు రేపు. ఇట్లా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పోయినాడు, వేరే వాళ్ళు పోయే ఛాన్స్ ఉంటుందా? మళ్ళీ పోయాలంటే ఆయన లెక్క ఫేమస్ కావాలంటే ఇప్పుడు ఎవరు గారు, ఫస్ట్ ఆయనకు ఛాయిస్ వచ్చింది మంచిగా పాడుకున్నాడు. రైతు బిడ్డ అనేది పదం వాడుకున్నాడు, శివాజీ సీనియర్ కదా ఆయన, పర్లేదు. శకిలమ్మ వాళ్ళు ఇవ్వాలి నాకు తెలియదు. ఇప్పుడు మొన్న ఒకటి తిట్టింది కదా అమర్దీప్, ఆయన తిట్టింది కరెక్ట్, మంచి చెప్పిండు ఆయన. ఇప్పుడు ఒక్క రైతుగా కష్టాలు ఉండవు కదా అన్న, రైతులకు ఎక్కువ ఉండొచ్చు కష్టాలు. ఇప్పుడు లారీ డ్రైవర్, ఆటో డ్రైవర్, రిక్షా అన్నాడు కదా, లారీ డ్రైవర్ పోతే ఊరంతా నెలంతా అటే ఉంటాడు, పిల్ల పిల్లలు ఉండరు ఆయనకు, అందరు ఉంటారు, ఆయన కష్టాలు ఉండవు, ఆయనకు ఒక్కనికే ఉంటాయి అన్న, నేను కష్టపడుతున్నా అని ఉంటాడు. రైతులకు ఐఫోన్ ఉంటుంది అన్న ఒక్క డౌట్, రైతులకు ఆగన్న ఒక్క నిమిషం, రైతులకు ఐఫోన్ ఉండదు కదా, ఏదో ఒక డబ్బా ఫోన్ ఉంటది, ఐఫోన్ తీసుకుని వీడియో ఎడిటింగ్ చేస్తాను. నాకు మొన్ననే కలిసిండు, ఐఫోన్ ఉన్నాయి చేతిలో, బిల్డింగ్ ఉన్నాయి ఇంటికాడ, ఆయనకు 1000 ఎకరాలు ఉన్నాయి, ట్రాక్టర్ ఉన్నాయి ఇంటికాడ, పని చేసుకోవచ్చు కదా. రైతు మస్తు పైసలు వస్తాయి, ఆయన ట్రాక్టర్ ఉన్నాయి కదా, దున్నుకొని మంచిగా సంపాదించుకోవచ్చు కదా, దాన్నే ఉన్నది. రైతుకు ఐఫోన్ ఉంటుందా? బిగ్ బాస్ కి ఆయనకి ఏడా పని లేదు, బిగ్ బాస్, బిగ్ బాస్, బిగ్ బాస్ ఏడా పని అన్న. హాస్టల్లో ఉంటావా, రూమ్ లో ఉంటావా? ఏమన్నా నేనా రూమ్ లో నేను రైతు బిడ్డ, నేను పండించుకున్నా, నేనే తెచ్చుకున్నా రైతు, రైతు బిడ్డ మరి పని చేసుకోవాలన్నా, నేను పండిస్తానే కదా, నేను పోను, నేను యాక్టర్ అవుదామని వచ్చిన, నేను చెప్తలేగా, నేను యాక్టర్ అవుతానని చెప్పలే అన్నా, అడుగు ఇక్కడ అడుగు చెప్తానా అన్నా, నేను యాక్టర్ అవుదామని వీడియో అన్నా అన్నా తిన్నానా, నేను యాక్టర్ అవుదామని అయితే వీడియోలు చేస్తలేను కదా, నేను తమ్రతు యాక్టర్ అవుదామని అయితే నేను వీడియోలు పెట్ట అయితే ఆడిషన్స్ పడితే పోతే నా కష్టం నేను పడతా. ఆయన బిగ్ బాస్ చేసిండు, కష్టపడ్డాడు పోయిండు, ఒక 10 రూపాయలు వస్తే రైతులకు సాయం చేయమన్నా, నా అవసరం లేదు కదా ఆయన, నేను ఆయన పోరు తప్ప అంటలేను, పోయిండు సాయి లోపల పోయి చేసేది మంచి లేదు, పుష్పాల లెక్క అయితే గెటప్ ఇచ్చి రైతు బిడ్డ లెక్కనే ఉండాలి. నేను రైతు బిడ్డ నేను చెప్తాను, ఇట్లా ఆడిషన్ పడితే పోవాలి, కష్టపడాలి, మనకు ఒక పేరు వస్తుంది అన్న. లోపలికి వెళ్ళే ముందేమో అన్న రైతు అన్నా, ఇట్లా కెమెరా పడతాడు అన్నా, నేను మళ్ళీ వచ్చిన అన్నా, పల్లవి ప్రశాంత్ అన్నార్జున సార్ చేసి షేర్ చేయండి అన్నా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఒక్క చిన్న కామెంట్ అన్నా, మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. ఇది ఎందుకు అవసరమా? పని చేస్తాడు, పని చేసుకోవాలి, పోవాలి, ఆయన సాధించాలి, నేను ఇవాళ వచ్చినా అని గర్వంగా వాళ్ళ ఊర్లో చెప్పుకోవాలి.
ఆయన ఒక్కసారి చేసిండు రైతు బిడ్డ అని ఒక్క వీడియో చేసిండు కరెక్టే పర్లేదు. ఆయన వల్ల రైతు పేరు నాశనం అయిపోయింది. ఊ అంటే నేను బిగ్ బాస్ అని పోతా, నేను రైతు అంటాడు, మెడలో గోల్డ్ చైన్ వేసుకుంటాడు, నేను నాటెత్తాను అంటాడు, బూర్దనే అంటాడు. అవసరం ఆ రైతు బిడ్డ పేరు చెప్పుకున్నాడు అన్న, అదంతా వీడియో కోసం డ్రామా అది. అట్లా ఉన్నాడు, ఓవర్ యాక్షన్ యాక్షన్ రెండు నా దగ్గర. అవసరమా నువ్వు అడిగినావు రైతు బిడ్డ? నేను రైతు బిడ్డ నేను చేసుకుంటా. అమర్దీప్ చెప్పింది కరెక్టే అన్న, నేను కూడా డ్రైవింగ్ చేసిన, నాకు కూడా కష్టాలు ఉండే, నేను చెప్పుకోలేదు కదా. చెప్పు, నేను కార్లో పండుకున్నా, ఓనర్ ఏమో రూమ్ లో పండుకుంటాడు ఏసీ వేసుకోండి, నాకు లేదా కష్టాలు నేను చెప్పుకున్నానా? చెప్పు, ఇప్పుడు చెప్పండి. ఇంత ముందు అడిగినావు కదా రైతు రైతు, నేను కూడా రైతునే, నేను పని చేసేది మొత్తం చూపిస్తా, ఇప్పుడే చూపిస్తాగా నీకు. నేను నేను చూపిస్తాగన్నా, నేను చెప్పుకోలేదు కదా అన్న. రైతు గెలిస్తే నేను గెలిచినట్టు అమ్మాయిలు గెలుగుతున్నా అన్న, నేను ఒక్కటి చెప్తా. సరే ఆయన పోయిండు, ఆయన కష్టపడ్డాడు కదా, రైతుల పేరు చెప్పుకొని పోయిండు, కష్టపడ్డాడు. ఆయనకి ఒక రూపాయి వస్తే వాళ్ళ ఇప్పుడు ఊర్లలో చిన్న పేద పేదలు ఉంటారు కదా, వాళ్ళకి సాయం చేస్తే ఇంకా ఆనంద పడతారు కదా. పోతాడు పేరు అన్నారు కదా, ఇప్పుడు రతిగా పక్కన పోయి పులిహోర కలుపుతాడు. అవసరం అది? ఇప్పుడు ఇప్పుడు దెబ్బ పడ్డది కదా, ఎవరు ఇచ్చిండు కదా దెబ్బ గట్టిగానే, కలపట్లేదు ఇట్లా. అవసరం లేదా నా తగ్గ, రైతు ఎప్పుడు తగ్గడు అని ఆయన చెప్పుడు అవసరం లేదు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.